ఎన్టీ రామారావు ప్రభుత్వాన్ని కూల్చేవత గురించి మాట్లాడతారు. మరి వైస్రాయ్ ఓటర్లు ఎవరున్నారో, ఎన్టీ రామారావు మీద చెప్పులేసింది ఎవరో, ఆ మూఠాలో కేసీఆర్ గారు లేరు ఆ రోజు. ఆ రోజు ఎన్టీ రామారావు, అప్పుడు ఎన్టీ రామారావు ఇప్పుడు ఎన్టీ రామారావుకి తేడా ఉందా? అప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగానే ప్రజ ఓటర్తో అప్పుడు గెలిచాడు. ఆ రోజు భారతీయ జనతా పార్టీ రామ్లాల్కి వ్యతిరేకంగా మేమందరం నేను 11 రోజుల పాటు జైల్లో ఉన్నా. మీరు వయసు రావటంలో చెప్పులేసింది ఎన్టీ రామారావుని మర్చిపోయారా? ఎమర్జెన్సీ పెట్టి ఇందిరాగాంధీ తప్పంటాడు. ఎమర్జెన్సీ పెట్టినప్పుడు ఎక్కడున్నారు కేసీఆర్ గారు? ఎమర్జెన్సీ పెట్టినప్పుడు ఏ పార్టీలో ఉన్నారు మీరు? ఎమర్జెన్సీ గురించి మాట్లాడతారు, అసలు మీరు ఒరిజినల్ గా మీరే పార్టీ? నువ్వు ఉన్నది కాంగ్రెస్ పార్టీ, తర్వాత తెలుగుదేశం పార్టీ, తర్వాత టీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ. అసలు జయప్రకాష్ నారాయణ పేరెత్తేటువంటి అధికారం మీకుందా? ఒక్క $100 కోట్లట ఒక ఎమ్మెల్యేకు, 100 పైసలు అలా తల మీద పెట్టేటువంటి అర్హత ఉందా అలకు? 100 కోట్లు పక్కన పెట్టు. అసలు మేము ఎక్కడైనా డబ్బులు ఇచ్చామా? డబ్బులిచ్చి చేర్చుకున్నామా బీజేపీలో? అసలు మేము ఎప్పుడైనా మీ ప్రభుత్వాన్ని పడగొడతామని చెప్పామా? మీరు ముఖ్యమంత్రి కుర్చీని కూర్చోబెట్టి పక్కకి జరిపి మేము కూర్చుంటామని చెప్పామా? మేము 2023 షెడ్యూల్ ప్రకారము తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో అప్పటి వరకు వేచి ఉంటాం. మీరు ఇస్తామన్న మాకు ఉన్నది 3 ఎమ్మెల్యేలే, రేపు రాబోతుంది 6వ తేదీకి 4 ఎమ్మెల్యేలు, 4 ఆర్లే మా దగ్గర ఉన్నాయి. సస్పెండ్ చేయాలి ఫర్ ఇన్ఫర్మేషన్, బహిష్కరించలే, సస్పెండ్ చేసిన, బహిష్కరించడం వేరు సస్పెండ్ చేయడం వేరు. ఇప్పుడు అసెంబ్లీ రికార్డ్ సస్పెండ్ చేయడం వేరు బహిష్కరి, అసెంబ్లీ రికార్డులో బీజేపీ అని ఉండదు. అయితే దానికి 2 పద్ధతులు ఉంటాయి రాజకీయ పార్టీలలో. సస్పెండ్ చేస్తే వేరే పార్టీలో చేరడానికి ఉండదు, బహిష్కరిస్తేనే చేరొచ్చు. మాకున్నది ఎమ్మెల్యేల నెంబర్ తక్కువ. మేము ఏ రకంగా ఈరోజు అధికారంలో రావాలి, కేసీఆర్ పోవాలి, కల్వకుంట్ల కుటుంబం పోవాలి, వెంటనే కూర్చోవాలి మాకు లేదు. మీకున్నది మీ కొడుకును కూర్చునబెట్టాలి రాత్రో రేపో అని తహతా మీళ్ళు ఆడుతున్నారు, మాకేం అవసరం లేదు. మేము స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈరోజు వరకు కూడా, లేక భారతీయ జనతా పార్టీ భారతీయ జనసంఘ పెట్టినప్పుడు కూడా తెలంగాణలో ఎప్పుడు అధికారంలో రాలేదు. అధికారం కోసం మేము ఎవ్వరం పార్టీలో చేరలేదు. మేము ఎమ్మెల్యేలం అవుతామనో మంత్రులు అవుతామనో చేరలేదు. మేము ఏ పార్టీ ఫిరాయించలేదు, ఏ పార్టీ అంచన చేరలేదు. అసలు ఏం జరిగిందో తెలంగాణ ప్రజలు కూడా తెలుసుకోవాలనుకున్నారు. కాబట్టి ఏ మాత్రం మీరు న్యాయస్థానం గురించి విశ్వాసం ఉంటే మీరు సిట్టింగ్ న్యాయమూర్తి చే విచారణకు సిద్ధంగా ఉన్నారని అడుగుతా ఉన్నారు. మాకేం భయం లేదు, మీరు ఎవరికైనా పంపించుకోండి. మా పార్టీ నాయకుడు ఎక్కడా లేడు మీ దాంట్లో. ఆ ఉన్నటువంటి స్వామీజీలో, ఆ వ్యక్తిలో
ఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో వాళ్ళ సహకారం మాకు లేదు, మాకు అవసరం కూడా లేదు. వారు చెప్పారు ఆ వీడియో చాలా పెద్దది, 50 సార్లు చెప్పారు వీడియో చాలా పెద్దది, మీ అందరు రిపోర్టర్ చెప్పారు ఇంటికి వెళ్ళి చూసుకోండి, ఏదో అన్న పెద్ద మహత్యం ఉన్నట్టు ఏముందో ఆ 3 గంటలు ఎవరు వేస్ట్ చేసుకుంటారు, అంత సీన్ లేదు. జాగ్రత్తగా ఇంటికి వెళ్ళి చూడండి, చూస్తే ఆశ్చర్యపోతారు ఏముందని ఆశ్చర్యపోతారు. అందులో జనాలు నవ్వుకుంటున్నారు ముఖ్యమంత్రి గారు మీరు ఆ మాట మాట్లాడితే. దాదాపు మీరు ఆశ్చర్యపోతారు. 50 సార్లు నాకు చాలాగా బాధ ఉంది, టోటల్ ఓడి లెక్కించారు మా వాళ్ళు 50 టైమ్స్ ఆయనకు బాధపడ్డాడు. బాధగా ఉంది, బాధగా ఉంది, బాధగా ఉంది. ఎంత బాధో నాకు అర్థం కాలే. బీఎస్పీని చేర్చినప్పుడు వాళ్ళకి బాధ లేదా? సిపిఐని చేర్చుకున్నప్పుడు బాధ లేదా? వైఎస్ఆర్సీపీని చేర్చుకున్నప్పుడు వాళ్ళకి బాధ లేదా? టీడీపీ నేర్చుకున్నప్పుడు టీడీపీ కార్యకర్తలు గెలిపించినటువంటి ఓటర్లకు బాధ లేదా? కాంగ్రెస్ పార్టీని గెలిపించినప్పుడు కాంగ్రెస్ ని గెలిపించినటువంటి ప్రజలకు బాధ లేదా? ఈరోజు ఏజ్మి లేకుండా ఈ ఫాబ్రికేటెడ్ కేసులో ఇన్నిసార్లు బాధపడ్డాడు. ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ లోనే 50 సార్లు బాధపడ్డాడు. ఇంటికి ఎన్నిసార్లు బాధపడ్డాడో, ఈ 15 రోజులు ఎన్నిసార్లు బాధపడ్డాడో, నిద్రలో ఎన్నిసార్లు బాధపడ్డాడో, కలలో ఎన్నిసార్లు బాధపడ్డాడో అర్థం చేసుకోవాల్సిన అవసరం. 50 టైమ్స్ బాధపడ్డాడు ఆయన నిన్న ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ లోని. 20 సార్లు ఐఎమ్ వెరీ సారీ 20 టైమ్స్ వెరీ సారీ అని చెప్పిన. దుర్మార్గం అయ్యా, దుర్మార్గం ఎప్పుడు? మీరు తెలంగాణ కోసం 1200 మంది బలిదానం అయితే వాళ్ళ ఆకాంక్షలను గాది కొలిచేశారా? అది దుర్మార్గం కాదా? పెద్ద ఎత్తున అవినీతి కుంభకోణాలకు ఈరోజు టీఆర్ఎస్ పార్టీ పాల్పడుతుంది కదా, అది దుర్మార్గం కాదా? ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ను ప్రజా సంఘాలకు ప్రజాస్వామ్యం లేకుండా నిషేధించావు కదా ధర్నాలు చేయకుండా, అది దుర్మార్గం కాదా? హైదరాబాద్ లో పెద్ద ఎత్తున భూకులు ఆక్రమించుకుంటుండ కదా, అది దుర్మార్గం కాదా? ఇతర పార్టీలను పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలను చదవాని పడదాక పేర్లు, అది దుర్మార్గం కాదా? ప్రెస్ కాన్ఫరెన్స్ లో 25 సార్లు దుర్మార్గం అంటాడు ఆయన పదే పదే. ఏమైన చర్య, విశృంఖలం, దుఃఖం ఎన్నిసార్లు అన్నాడో మాటలు. ఆషామాషి వ్యవహారం కాదట. మీకు కూడా 10 సార్లు చెప్పాడు ఆయన, మీకు వీడియో ఇస్తున్నా ఇంటికి పోయి చూడండి, మీరు ఏదో త్రిబుల సినిమా అనుకుంటున్నారో, లేకపోతే బాహుబలి సినిమా అనుకుంటున్నారో, లేకపోతే విఠలాచార్య సినిమాను, అది ఇదంతా కూడా చూస్తే విఠలాచార్య సినిమా జ్ఞాపకం వస్తుంది నాకు. విఠలాచార్య దయ్యాలు భూతాలను పెట్టి సినిమాలు తీస్తుండేవాడు, పాపం చాలా పాపులర్ ఆయన. ఈ కేసీఆర్ నేను వ్యవహరించినటువంటి వ్యవహారం కానీ ఆ ఫామ్ హౌస్ వ్యవహారం కానీ విఠలాచార్య సినిమాను ప్రతిబింబించేదిగా ఉంది. అసలు ఆయనకైనా అర్థమైందని అడుగుతా ఉన్నాను. ఒక అభద్రతా భావంతో ఆ రకంగా ఏం మాట్లాడుతున్నారో, ఏం చెప్తా ఉన్నారో, ఎందుకు దేశమంతా ఒక్కటి కావాలా, ఎందుకు మొత్తం న్యాయస్థానాలంతా న్యాయాధీశులందరూ ఏకం కావాలా, ఎందుకు అన్ని రాజకీయ పార్టీలు ఏకం కావాలా, ఏముంది అసలు? ఎక్కడ భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఉన్నాడు, సాధారణ కార్యకర్త అందులో? కొండను తొవ్వి తొండను పట్టాడు ఆయన, కొండను తొవ్వి. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ఎపిసోడ్ లో ఏదో ఫైల్స్ అట, ఏ ఫైల్స్ అని చెప్పాడు, ఫామ్ హౌస్ ఫైల్స్. ఆ ఫామ్ హౌస్ ఫైల్ లో తొండను పట్టిండు ఆయన.